ఈ నెల 30వ తేదీన ప్రధాని మోదీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల మేర రోడ్ షోగా వెళ్లి పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించి వందే భారత్ అమృత భారత్ రైళ్లకు జెండా ఊపుతారు. అనంతరం మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత జనవరి 22న అయోధ్యలో అట్టహాసంగా రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే ఆ వేడుకలు తాలూక సందడి ఇంకా దేశ ప్రజల హృదయాల నుంచి చెరగిపోకముందే 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. రామ మందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. రామ మందిర ప్రారంభాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ బీజేపీ ఒక బుక్లెట్ ను విడుదల చేసేందుకు సిద్ధమైతే రామ మందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయన్న వివరాలన్నింటినీ ఆ బుక్లెట్ లో రూపొందిస్తున్నారు. తద్వారా మరింత మందికి కొత్త ఓటర్లను ఆకర్షించి పార్టీ ఓటింగ్ శాతాన్ని కనీసం 10% మేర పెంచుకోవాలని గత వారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 50 ఓటింగ్ సాధించడంతో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ప్రకటించారు. బీజేపీకి బలహీనమైన నియోజకవర్గాలంటూ ఉండబోవని అన్నింటినీ గెలిచి నియోజకవర్గాలు కానీ భావించి కష్టించి విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు దుమ్మెరపోయేలా 2024 విజయం అన్ని రికార్డులను బతలకొట్టాలని అన్నారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని వెంటనే ప్రచార రంగంలోకి దూకాలని సమావేశంలో బీజేపీ అగ్రనేతలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ సిద్ధాంతం, బీజేపీ నెరవేర్చిన చారిత్రాత్మక కర్తవ్యాలు, మోదీ ప్రభుత్వం సాధించిన అభివృద్ది గురించి ప్రచారం చేయాలని, మోదీని అసాధారణ మెజార్టీతో మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కాక పార్టీ ఏం చేసిందో చెప్పడమే ప్రచారంలో ప్రధానంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తొలిసారి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాలని సూచించారు.